బైరి నరేష్పై అయ్యప్పలు దాడి చేసిన ఘటనపై గురుస్వామి బాలకృష్ణ స్పందించారు అయ్యప్పలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల మనస్తాపానికి గురై దాడి చేశారని తెలిపారు వాళ్లకు ఏ పార్టీలు కులాలతో సంబంధం లేదని తెలిపారు వారికి వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలియజేశారు జైలుకి వెళ్లి వచ్చిన బైరి నరేష్ బుద్ధి మార్చుకోకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించిన గురుస్వామి అలాంటి వారిపై పీడీ యాక్టు ప్రయోగించారని హిందూ దేవులను అయ్యప్ప స్వామిని ఎవరూ కించపరచకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రేపు హన్మకొండలో అయింది రేపు హైదరాబాద్లో అవుతుంది రేపు నిజామాబాద్లో అవుతుంది ఎక్కడ పోయినా ఎవ్వరు ఏం చేసినా మా తప్పు ఉండదు ఫస్ట్ ఆయన ఆయన సక్రమ నడువు నడుస్తే మంచిది పోలీసులకు కూడా ఒకటే విజ్ఞప్తి ఆయన ఎక్కడ ఏ స్టేజ్కి పోతున్నా కానీ ఆయన స్టేజ్ ఎక్కకుండా ఎక్కడ పర్మిషన్ లేకుండా అసలు ఆయనను ఇమ్మీడియట్లీ ఏదైతే మన కేసు పెట్టారో ఫాస్ట్ ట్రాక్ కింద కేసు దీన్ని నమోదు చేసి ఒక మూడు నెలల లోపల ఒక పదిహేను నేను జైల్లో వేస్తే అప్పుడు కానీ ఇలాంటి వాళ్ళకు బుద్ధులు రావు జ్ఞానం రాదు బడి నరేషన్ తోడు ఆల్రెడీ పిహెచ్డీ చేసిండు ఇంకిత జ్ఞానం లేదా చదువుకోలేదా మొన్న వాళ్ళ అయ్య గురించి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడిండు ఇప్పుడు తల్లిదండ్రులు బాధపడుతురు ఇలాంటి కొడుకులు ఎందుకు జన్మనిచ్చినామని మేము కాబట్టి నాస్తికవాదులారా హేతువాద సంఘం నాదులరా మీ అందరికి కూడా మేము అయ్యప్పలం రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి ఎక్కడ మీరు దేవుళ్ళ కోసం ఎవరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా మాట్లాడద్దు మాట్లాడితే ఇలాంటి చర్యలే పునరావృతం అయితే అందరూ మాలాగా ఒక శాంతియుతంగా ఉండే స్వభావం ఉండదు కొందరు మాత్రం ఆవేశంతో ఉంటారు యువకులు కాబట్టి దయచేసి ఎక్కడ కూడా ఇట్లాంటి సంఘటనలు జరగవద్దని చెప్పి అదేవిధంగా పోలీసు వారు కూడా ఇలాంటి వారికి గన్ లైసెన్సు ప్రత్యేకమైన సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే